ఐబ్రోస్ నాకు ఎక్కువ ఐబ్రోస్ చేయకర్లేదు, ఆల్రెడీ నేను చేసుకున్నాను. నేను మీ ఊర్లన్నీ వస్తాను, మీరందరు రావాలి, మనమంద కలవాలి, అప్పుడే రాజ్యాధికారం మనకు వస్తుంది. నిద్రపోకూడదు, 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 టైంపాస్. నిద్రపోతున్నా నేను. నాలాగా టార్చర్ పెట్టే వాళ్ళు ఉంటారా మిమ్మల్ని? ఇంకా గోరు అంటే నేను టార్చర్ పెడుతున్నానని అంటున్నా? ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే మీరు నా కోసం కంటే బన్నీ కోసం ఎక్కువ చూస్తున్నారు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నా కోసం కదా? అంటే ఇంకా అవ్వలేదా? అవ్వకుండానే ఇంత భయపెడుతున్నావు అంటే అయితే ఇంకెంత భయపెడతావు. తమ్ముడు నీకేదో కిరికిరి పంచేది పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు. నువ్వు దురాశ పడకు, ఊకోయ. చాప్స్టిక్ జుట్టు లేసి చాప్స్టిక్ వెళ్ళి పని చేసుకోపోవా. ఓకే నన్ను తట్టుకోలేకపోతున్నారు కదా, తప్పటి వెళ్ళచ్చు. మన్నీ నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇక్కడికి? పడుకున్నప్పుడు నా ప్లేస్ లో నువ్వు గెటప్ వేసుకొని పెళ్లి చేసుకుంటావా? బాగోదేమో. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. వచ్చేసాను. మీరు మా అమ్మ వాళ్ళు అందరూ వెనక్కి వస్తున్నారు అని మీకు తెలుసు ఆల్రెడీ. పిన్ని నేను విజ్ బన్నీ మాత్రమే వచ్చాము మా కెమెరా టీమ్. సో వాళ్ళందరూ వచ్చి ఆడావిడ ఎంత స్టార్ట్ అయ్యేలోపు నేను ప్రశాంతంగా రెడీ అవ్వాలంటే ఫస్ట్ వాళ్ళు రాకముందే రెడీ అవ్వడం స్టార్ట్ చేయాలి. సో నేను నా బేసిక్ కిట్ తెచ్చేసుకున్నాను. ఇది నా మేకప్ కిట్. యాక్చువల్లీ మేకప్ వాళ్ళు ఉన్నారు బట్ స్టిల్ ఒక సాటిస్ఫాక్షన్ పిచ్చో పరాకాష్ట అంటారు కదా. సో నా పర్సనల్ కిట్ కూడా నేను తెచ్చేసుకున్నాను కదా. చాలా ఉన్నాయి స్పాంజెస్ ఇవి అవి. నేను ఓకే ఫస్ట్ ఇవి తీసుకునే ముందు నేను ఫేస్ వాష్ చేసుకొని రెడీ అవ్వాలి. బన్నీ వీళ్ళందరూ రావడానికి టైం పడుతుంది. సో ఫస్ట్ నేను ఫేస్ వాష్ చేసుకుని కొంచెం ప్రిపేర్ అయ్యి ఉంటాను. సో నేను మళ్ళీ స్పెషల్గా చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు నేను డెర్మావైవ్ వాళ్ళ హైడ్రా క్లెన్సర్ యూజ్ చేస్తాను ఫేస్ వాష్ చేసుకోవడానికి. ఇది నాకు చాలా ఇష్టమైన క్లెన్సర్ ఎందుకంటే దీంట్లో పిహెచ్ బ్యాలెన్స్ ఉంటుంది అండ్ ఇది న్యాచురల్ ఓర్మిల్తో చేశారు కాబట్టి ఫస్ట్ నేను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చేస్తాను. దాని తర్వాత అలా మేకప్ వాళ్ళు కూడా వస్తారు కాబట్టి మాట్లాడుతూ ఏంటి ఏం చేయాలి ఎలా రెడీ అవ్వాలి అనేది కూడా ఒకసారి డిస్కస్ చేసేసుకోవచ్చు. ఓకే వచ్చేస్తున్నారు జనాలు. వాయిస్ స్టార్ట్ అయిపోయింది, మీ వాయిస్ ఇక్కడ దాకా వస్తున్నాయి. ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా మేకప్ ఎప్పుడు వేయకూడదు కాబట్టి ఫస్ట్ యాక్చువల్లీ ఇది నేను మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను. మీకు తెలుసు కదా న్యూట్రిడర్మ్ వాళ్ళ వైటమిన్ ఈ మాయిశ్చరైజర్. ఇది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు అన్ని ఏజెస్ వాళ్ళు వాడచ్చు. ఇది మాయిశ్చరైజింగ్కి మాత్రమే కాదు మేకప్కి ముందు ప్రైమర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నాకు ప్రైమర్ మళ్ళీ సపరేట్గా యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఈ ఒక్క మాయిశ్చరైజర్తో అయిపోతుంది. ఓకే డన్. ఫస్ట్ ఇది కొంచెం చేసుకొని ఏమేమి మేకప్ వేసుకోవాలి అని తీసుకొని పెట్టుకుంటే అప్పుడు వాళ్ళని పిలిపించుకోవచ్చు. సో ఇది మాయిశ్చరైజర్ నేను తీసుకుంది. మాయిశ్చరైజర్ కమ్ ప్రైమర్ అప్లికేషన్ అయిపోయింది. ఈలోపు ఎవరన్నా రెండబ్బా మేకప్ వాళ్ళని పిలిపించాలి, ఫోన్ ఏమో బన్నీ దగ్గర ఉండిపోయింది. సో ఫస్ట్ దీంట్లో నేను ఏమేమి కావాలనుకున్నానో సపరేట్ తీసి పెట్టుకుంటాను. స్పాంజెస్ వాష్ చేసింది ఉంది దాన్ని. ఇది పంపర్, ఇది అంటే ఇన్నున్నా ఏం లేనట్టే ఉంటుంది. ఇవన్నీ కాదు ఫస్ట్ ఆ మేకప్ వాళ్ళని తెప్పించుకుంటారు వెళ్ళి. వాళ్ళ పాపం బయట ఉన్నారని చెప్పాలంటే నాకంటే ముందే వచ్చి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని అక్కడే వదిలేసి వచ్చేసా. సో నేను ఫస్ట్ వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకొని వచ్చేసాను. సో లాస్ట్ వీడియోలో వర్క్ అండర్ ప్రాసెస్ అని బయట అన్నాం కదా, ఇప్పుడు ఇక్కడ వర్క్ అండర్ ప్రాసెస్ అనమాట. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే
నేను పెళ్లి కూతురుగా కంప్లీట్ పెళ్లి కూతురుగా రెడీ అవుతున్నాను. ఎలా రెడీ అవ్వచ్చు, ఏమేమి చేస్తారు, ఈ ఎలా రెడీ అవ్వచ్చు అనే దాంట్లో ఎన్ని గందరగోళాలు, మధ్యలో డిస్టర్బెన్సెస్, ఇంటర్ఫియరెన్సెస్ వస్తాయి అనేది ఈ వీడియోలో మీరు పక్కా చూస్తారు. ఎందుకంటే వీడియో స్టార్ట్ చేసిన వెంటనే డిస్టర్బెన్సెస్ వచ్చేస్తాయి. చూడండి ఎవరుద్దే. ఓకే, ఇలాంటివి తప్పదు కాబట్టి మనం అన్నీ చేసుకోవాలి. వర్క్ అండ్ ప్రాసెస్ మేకప్ స్టార్ట్ చేసాము, జరుగుతూ ఉంది. ఈవిడ సుష్మా రెడ్డి మేకప్ ఆర్టిస్ట్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను మీట్ అయ్యాను అనమాట. వండర్ఫుల్ మేకప్ ఆర్టిస్ట్, అంటే స్టార్టింగ్లోనే ప్రేమలో పడిపోయాను. అంత బాగా చేస్తున్నారు మేకప్, నేను చేతులు ఇలా వదిలేసి ఆవిడకి మొత్తం నా మొహాన్ని ఇచ్చేసాను. సో ఓకే, మీకు కూడా ఎవరు ఏదైనా కావాలి, డెఫినెట్గా మీరు అందంగా కనిపించాలి అనుకున్న సిచ్యువేషన్స్ ఉంటే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా హ్యాపీగా అందంగా తయారవ్వచ్చు. ఓకే, మనం లేట్ అవుతుంది, అక్కడ అందరూ అరుస్తున్నారు బయట. అమ్మో, పోయినసారి పంతులు గారు బాగా హడావిడి పెట్టేశారు, ఈసారి కూడా అదే పంతులు. కానీ హడావిడి పెట్టనివ్వకుండా నేను ముందే రెడీ అవ్వాలని ఫిక్స్ అయ్యాను. మేము మనం కలిద్దాం. అమ్మాయిలుగా పుడితే ఎన్ని కష్టాలు కదా. ఏం కాదు, ఐ షేడ్ వేసుకోవాలి, మస్కారా వేయాలి, ఐబ్రోస్ వేసుకోవాలి, ఫంక్షన్ ఉందంటే మేకప్ వేసుకోవాలి. నేను న్యాచురల్ మేకప్ అని చెప్పాను, యాక్చువల్లీ న్యాచురల్ మేకప్కే ట్రై చేస్తున్నాం. కాకపోతే నేను చెప్పాను కదా, జస్ట్ ఐ షేడ్ ఐ మేకప్ వరకు అని అంతవరకు చేస్తున్నారు. యాక్చువల్లీ మీరు ఫొటోస్ చూస్తే మీకే తెలుస్తుంది లాస్ట్లో. ఎప్పుడు హెవీ మేకప్ వెళ్ళకూడదండి, బోర్ కొట్టేస్తుంది. నెక్స్ట్ ఐబ్రౌస్ నాకు ఎక్కువ ఐబ్రౌస్ చేయకర్లేదు, ఆల్రెడీ నేను చేసుకున్నాను. నేను మీ ఊర్లన్నీ వస్తాను, మీరందరూ రావాలి, మనమందరం కలవాలి, అప్పుడే రాజ్యాధికారం మనకు వస్తుంది. నిన్ను న్యాచురల్ అంటే మీరు మరీ సీరియస్గా తీసుకున్నారు, ఇంకొంచెం నేర్చుకోలేదు. బాగుంది బట్ కొంచెం వేద్దాం, ఎందుకంటే కాజలు ఎక్కువ పెడతాను కదా. ఇక్కడ లైట్ సరిగ్గా లేదు. అమ్మ భయపడతారండో, ఎంత క్లోజ్గా తీస్తా మీరు. సూపర్. పెద్ద టచ్ చేస్తున్నట్టు నా నిద్ర వస్తుంది స్మూత్గా, కానీ టైం అయిపోతుంది. బాగుంది, చాలా రోజుల తర్వాత ఐ మేకప్ గట్టిగా చేశాను, చేయించుకున్నాను. బాగుందా, మొత్తం ఫైనల్ అవుట్పుట్ వస్తే మీకు క్లారిటీ వస్తుంది. మా పిన్నికి పాపం అర్థం కాదా ఏంటి అని అడిగింది, పాపం నిద్రలోనే ఉంది. సార్ జాగ్రత్త, సార్ జాగ్రత్త, సార్ దేనికి నోజ్ అస్సలు వద్దు, నేను చెప్తా. సూపర్ క్యూట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నేను చాలా టెన్షన్ పడ్డాను, స్కిన్ ఏం ప్రిపేర్ చేయలేదు. యాక్చువల్లీ మొన్నటి నుంచి బాగా పండ్లు అదని ఇదని హడావిడిలో ఉండి కనీసం బేసిక్ మెయింటెనెన్స్ కూడా చేయలే, ఫుల్ డ్రై అయిపోయింది. ఏంటి పరిస్థితి అని ఇందాక ఏడిపోచ్చేసింది, కానీ ఇప్పుడు నిజంగా నా ఫేస్ చాలా నచ్చింది. బాగుందా నా చైనీస్ లుక్? అంటే మేకోవర్లో చాలా కనిపిస్తూ ఉంటాం, చాలా ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి, చాలా రకరకాలుగా కనిపిస్తుంటాం. మీరు ఎంత జూమ్కి వస్తే డెఫినెట్గా ఆడియన్స్ భయపడతారు, కొంచెం దూరం బెటర్. ఓవరాల్ లుక్ చేంజ్ అంతా అయ్యేంత వరకు ఇలాగే భయపడతారు యాక్చువల్లీ జనాలు. ఆకలి వస్తుంది, మధ్యాహ్నం ఏం తినలేదు తెలుసా, సాయంత్రం అయిపోతుంది. వీళ్ళేమో జస్ట్ అటు తిరిగి ఇటు తిరిగేసరికి కెమెరా వాళ్ళు సగం, అంటే ఇటు ఫ్రంట్ సైడ్ సగం ఫినిష్ చేసేసారు, అంత ఫాస్ట్ ఉన్నారు.
టక ఇందాక దాకా ఈ అమ్మాయిని చూస్తే సైలెంట్గా ఏమైనా తెలుసా ఇన్నోసెంట్గా అనిపించింది. వర్క్ స్టార్ట్ చేస్తే అర్థమైంది ఓహో ప్రో ప్రోనే అని. పోయినసారి ఎంత హడావిడిగా చేసామో ఈసారి అంత రిలాక్స్గా రెడీ అవుతున్నాను. బయటికి వెళ్ళాక అంత హడావిడి డెఫినెట్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది. అయిందని అనుకుంటున్నా, అయిందని ఫీల్ అవ్వాలి, లేకపోతే లేట్గా వెళ్తాం. ఇంకా అట్లీస్ట్ ఫీల్ అయితే మనం తొందరగా వెళ్ళడానికి ట్రై చేస్తాం. నిద్రపోకూడదు 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 టైంపాస్ నిద్రపోతా. నేను ఇలాంటప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. ఈ లైట్ మరి భయంకరంగా ఉంది, మొహాలన్నీ భయంకరంగా కనిపిస్తున్నాయి, ఒకటి ఇంకొకలా కనిపిస్తుంది. సో ఈ లైట్ని మాత్రం అవాయిడ్ చేయండి, ఫీల్ అవ్వకండి అంతే. నాకు కొంచెం కావాలి, మళ్ళీ పోతుంది కదా ఇప్పుడు, మరీ నార్మల్ అయిపోయింది. అవును కూల్ ఉంది, స్కాల్ప్కి ఇప్పుడు తగిలింది. జెట్ స్పీడ్ అంటే అసలు చూస్తే ఎవరికి నమ్మబుద్ధి కాదు, అయ్యో నోట్లో నుంచి మాట వస్తుందా అన్నట్టే ఉంటుంది. జీలకర్ర బెల్లం ఎలా పడతారో అయినా ఉంచితే అక్కడ ఎవరన్నా పెడతారా పిన్స్ పైన? మళ్ళీ హెయిర్ స్టైల్ పాడవకూడదని హెయిర్ డ్రెస్సర్ గారు చేసిన ట్రిక్ అని బ్రేకింగ్ న్యూస్ వస్తుంది తెలుసా, పెళ్లిలో సడన్గా వచ్చి పెళ్లి కూతురి తల దించేసిన హెయిర్ డ్రెస్సర్, ఎందుకంటే తను చేసిన హెయిర్ డ్రెస్సింగ్ పాడవకూడదు. నాలాగే టార్చర్ పెట్టే వాళ్ళు ఉంటారా మిమ్మల్ని? ఇంకా గోరు అంటే నేను టార్చర్ పెడుతున్నానని అంటున్నా? ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా, చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. అంటే నేను టార్చర్ పెడుతున్నాననే? అవును చేసిన మాత్రం ఎందుకంటారు లోపల అనుకుంటారు, కానీ ఇద్దరు ఏదో చేస్తున్నారు కానీ ఏం అర్థం కావట్లేదు. ఎట్టిగా బ్యాక్ హోమ్ చేయండి పర్లేదు, జీలకర్ర బలం పెట్టినా కూడా అతుక్కోవాలి కానీ రాకూడదు. మా మమ్మీ హెయిర్ స్టైల్ అయితే ఓ మళ్ళీ మిమ్మల్ని అంటారనా, ఎన్ని జాగ్రత్తలు. డెఫినెట్గా అడుగుతారు, మీరు చూడండి నేను మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను. ఎంతమంది కాల్ చేసి ఎన్ని మాటలు అడుగుతారు, కానీ ఒకటి మాత్రం చెప్తా, మీరు అసలు భయపడకూడదు అన్ని కాల్స్ ఎందుకు వస్తున్నాయని. ఉంటుందా మాత్రం? ఆహా ఓ మీరు అలా తీసుకున్నారా, బన్నీ లేడు వాడు ఉన్నట్టే సెటైర్లు వేసేవాడు గట్టిగా, ఎందుకు లేకపోవడమే బెటర్ ఇలాంటి టైంలో. చిటికలు మన ఆర్ఆర్స్ బాగా ఫాలో అవుతున్నారు వీళ్ళు తెలుసా. చిటికలు సరే బాగా నవ్వుకునేదా, మంచి ఉంటాయి బన్నీ సార్ పంచెస్ అండ్ మీ పచ్చడి కూడా. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే మీరు నా కోసం కంటే బన్నీ కోసం ఎక్కువ చూస్తున్నారు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఉగాది పచ్చడి చేశారు కదా మ్యామ్, అవును వేరే లెవెల్ అసలు. అందులో వేపపువ్వు ప్లేస్ లో వేపాకి ఏమన్నారు కదా బన్నీ సార్, అంటే వాడు చాలా చెప్తుంటాడు, వాడు చెప్పిన ఏమి చేస్తే అంటే మీకు చాలా మాట్లాడతారు కదా, ఆడియన్స్ ఏంటంటే అయ్యారు చిటికలు 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 చిటికలకు బాగా ఇంప్రెస్ అయ్యారండి జనాలు. ఇంకొకటి దుర్గమ్మ బెట్టింగ్ చేశాక 500 rupees, ఇంకొకటి మీ ఎంగేజ్మెంట్ ఒక 3 times రిపీట్ 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 చేసి చూసింది, అంత అద్భుతంగా ఉందా? ఇంకోటి ఏదో చెప్తా అన్నారు ఇందాక, ఇంత బాగుందండి మన మీ స్కిన్. కొంచెం పైకి డన్ కాదు కాదు ఇందాక బాగుంది బనీ, నువ్వు అలా సగం చూసి మాట్లాడకు బనీ. నా కోసం కదా మీకోసం? ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదు.
షిట్, నేను హెయిర్ డ్రెస్సింగ్ చేయించుకోను బని. మీకు హెయిర్ డ్రెస్సింగ్ చేయడానికి వచ్చారంట మీ ఫ్యాన్ అంట బాని. ఇది డ్రెస్ కొంచెం థిక్ వేస్తుంది కాదు, కొంచెం ఇక్కడ దాగొస్తే పని ఇక్కడ దాగొస్తే సెట్. అరే మొత్తం రెడీ అవ్వనివ్వరా అంటే ఇంకా అవ్వలేదా? అవ్వకుండానే ఇంత భయపెడుతున్నావు అంటే అయితే ఇంకెంత భయపెడతావు. తమ్ముడు నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయ. మీ జుట్టు అందట్లేదు బన్నీ. గోర్లు కూడా కరెక్ట్ వేసుకున్నావు వేసినట్టు. ఇందాక నీ డ్రైవింగ్ లో వేసిన నెయిల్ పాలిష్ కదా. నా డ్రైవింగ్ లో వేసావు కాబట్టి ఇంత బాగుంది. ఆ మాత్రమే ఉంటుంది. నా డ్రైవింగ్ లో వేసావు కాబట్టి ఇంత బాగుంది. నీ డ్రైవింగ్ లో వేసిన నెయిల్ పాలిష్ కదా. నీకు తెలుసా ఇది కరెక్ట్ చైనీస్ డ్రెస్ లో ఉంది, ఒక కొప్పు తొప్పి కర్ర తొప్పి అంటే అంతే కదా. అరే కొప్పు కర్ర ఏంట్రా? చాప్ స్టిక్ వేసేది సారి కర్ర కాదు, చాప్ స్టిక్ జుట్టు వేసి చాప్ స్టిక్ వెళ్ళి పని చేసుకోపోవా. నువ్వు కదా ఫోన్ చేసి నేను రానా అని అడిగావు. నీకు చాలా బాధ్యతలు ఉన్నాయి బన్నీ, అవన్నీ ఎవరు చేస్తారు బన్నీ? మరి అదే కదా మాట్లాడుతున్నాను. ఇది కాదురా బాబు, కమెంట్స్ అడగట్లేదు బన్నీ. బాబు ఫోన్ చేసి అంటున్నాడు మేకప్ వాళ్ళు నా దగ్గర కూడా పంపించు కదా, కాస్త నన్ను రెడీ చేయనివ్వరా అంటే మీ దగ్గరే పెట్టుకుంటారా? మీరున్న రూమ్ లాంటిది నేను, అందులో నేను ఉండాలి, మీరున్న గారెలోనే నేను ఉండాలి, మీరు తినేప్పుడే నాకు పంపించాలి, మీరు వాటి ప్రొడక్ట్ పంపిపోతే గుడ పెట్టేసుకుంటా వెళ్ళి ఫస్ట్ మెయింటెనెన్స్ వాళ్ళని కొట్టేస్తే ఏం మాట్లాడుకున్నాను అంటున్నాడు. మెయింటెనెన్స్ ఎవరు ఎవరికి అంటిస్తారు? మీ పిచ్చి అక్కడ కూడా అంటించేస్తావు అండి. ఇచ్చిన వైరస్ తెలుసా? ఎన్ని రోజులు నిన్ను భరించాను అమ్మాయి, ఇప్పుడు తప్పించుకుంటున్నా అనుకున్నా అంటిచ్చేసా? నిద్ర వస్తుంది మన పడుకున్నప్పుడు నా ప్లేస్ లో గెటప్ వేసుకొని పెళ్లి చేసుకుంటావా? బాగోదేమో. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నేనైతే ఈ డ్రెస్ వేసి చేంజ్ చేసే పక్క, కొబ్బు పెడితే దొరికిన కొట్టేస్తే. ఆ రోజు మర్చిపోయి, ఆ రోజు మా అమ్మ వీడియోలో మాన్యువల్ చదివాను కదా. అవును నీ చైనీస్ లాంగ్వేజ్ నచ్చిందని ఎవరో కమెంట్ చేశారా? ఆ కమెంట్ ఒకటి చూసా, మళ్ళీ ఒకసారి చదువు. అదంటే ఆ రోజు ఫ్లోలో వచ్చింది, మళ్ళీ రావాలి కదా. ఏ వచ్చింది నీకు రాంది ఏంటో ఏముంది చెప్పు, నీకు ఏదైనా వచ్చేసిద్ది నోడుదోలే కదా. చాక్లెట్ జమ్మన తెప్పించచ్చు కదా, అట్లీస్ట్ డబ్బులు నాకు ఇవ్వలేదు. ఐస్ క్రీమ్ అన్నది తెప్పించొచ్చు. కొన్ని డబ్బులు ఇస్తే కొన్ని డబ్బులు వాళ్ళు వచ్చి మీ అక్క ఏమంది అన్న లాక్కి వెళ్ళిపోయారు. నా దగ్గర డబ్బులు ఏం లేవు. నీ పేరు ఎవరు? ఎవర్రా అది? నా పేరు చెప్పి నీ దగ్గర లాక్కుందే. గేట్ దగ్గర నించున్నారండి ఎవరు? వైష్ణవ గారేనా? వాళ్ళ పర్సన్ అయితే మీకు డబ్బులు ఇచ్చారంటే నాకు ఏమని ఇచ్చాయని చెప్తున్నారు. కింద కాదు, ఓన్లీ పైన ఇక్కడ బంచ్ వరకు పెరుగుతుంది. ప్లెయిన్ అది వస్తుందా హెయిర్ సార్? కాదు ఒకసారి నువ్వు బయటకు వెళ్ళిపోరా, కరోనా కంటే డేంజర్ గా ఉన్నావు నువ్వు. నువ్వు చాలా రిస్క్ అమ్మా, నీతోటి పాములు వచ్చాయి బన్నేవో. పాములు ఇది కూడా అలాగే ఉంది. వన్స్ అపాన్ ఎ టైం పొట్లకాయ నుంచి అమ్మో పాము అని భయపడింది రైజు కదా. అయిపోయింది అప్పుడే. అరే ఇది చాలా ఫాస్ట్ ఉంది. చాక్లెట్ తెచ్చిరా, ఇంతసేపు రెడీ అయ్యి అలసిపోతున్నాను అనే కనీసం ఎవరికి బాధ్యత లేదు. పిన్ ఏమన్నా తెచ్చావా నువ్వు? పాపం పొద్దున్న నుంచి నువ్వు కూడా నాతోటే ఉన్నావు, ఏం తినలేదు. అమ్మలు వచ్చారా? వచ్చారా? పూలు తెచ్చేసి అయితే 2 మినిట్స్లో రెడీ అయిపోవచ్చు పూలు వచ్చేస్తే. చిటికలు అంతే కదా. నా జడ నాకు కనిపించట్లే, ఎంత పక్కకు జరిగింది తెలుసా చీర నుంచి. ఓకే సూపర్ డన్. వాటర్ కూడా తాగకూడదు అయితే, తాగొచ్చు. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఇదేమన్నా అండి, ఏదో ఒక్క లెక్ వచ్చింది. హెయిర్ డ్రెస్సింగ్ అయిపోయింది, మేకప్ అయిపోయింది, జస్ట్ పై పైన బొట్టు ఒకటి, లిప్స్టిక్ ఒకటి, దిష్టి చెక్ ఒకటి, అలాంటివి మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి.
నాకు నేనే అర్థం కాకుండా ఉన్నా ఈ లైటింగ్లో. చిట్టుడిన పాపడి పిల్ల అడగకూడదు. డన్, ఎలా ఉంది? పద్ధతిగా ఉన్నారా? ఓకే డన్, హెయిర్ డ్రెస్సింగ్ అయిపోయింది కాబట్టి వెళ్ళి రెస్ట్ చేంజ్ చేసుకొని వచ్చేస్తాను. ఓవరాల్ లుక్ అంటే అప్పుడు చూడొచ్చు. డ్రెస్ చేంజ్ అయిపోయింది, చిట్టి చిట్టి ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి, బట్ శారీ అయిపోయింది కాబట్టి. శారీ ఎలా ఉంది? మీకు గుర్తుందా నేను ఈ శారీ నారాయణి సిల్క్స్లో తీసుకున్నాను? యాక్చువల్లీ చాలా అంటే చాలా నచ్చింది నాకు ఈ కలర్. ఆ రోజు కావాలని మీ అందరికీ సస్పెన్స్ ఉండడం కోసం ఏ శారీ తీసుకున్నాను అనేది రివీల్ చేయలేదు. ఇప్పుడు రివీల్ చేశాను కదా. సో ఈ పర్టికులర్ శారీ నేను నారాయణి సిల్క్స్లో తీసుకున్నాను. అండ్ నాకు కలర్ నచ్చింది, క్లాత్ నచ్చింది, డిజైన్ బాగుంది. అండ్ యాక్చువల్లీ వీళ్ళు ఇందాక మేకప్ చేస్తున్నారు కదా, వాళ్ళు శారీ రేపింగ్, శారీ ప్రీ ఫోల్డింగ్స్, పిన్నింగ్స్ అన్నీ చేస్తారంట, ఎన్నో చేసి ఉంటారు. వాళ్ళు అన్నారనమాట మీ శారీ చాలా బాగుంది మేడం అని. సో ఇంకా ఐఎమ్ ఆన్ ది క్లౌడ్ 9 అని చెప్పుకోవాలి. ఇంకా కొన్ని కొన్ని ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి, మేకప్ టచ్అప్స్ ఉన్నాయి, జ్యువెలరీ వేసుకోవాలి. అవన్నీ వేసుకున్నాక ఫైనల్ లుక్ చూసేద్దరు. భారీ గిఫ్ట్, మా ఆయన గారు గిఫ్ట్. అబ్బా పిన్ని ఎలా ఉన్నా? ఇవి పెడితే ఇంకా బాగుంటాయి. పెడతా అంటే మా ఆయన పాపం ఇబ్బంది ఎక్కువ పెట్టడం ఎందుకులే అని అదే వదిలేసాను. ఓన్లీ చంపసారాలకి అంటే ఇన్ని తీసుకున్నాక మళ్ళీ చంపసారాలు అంటే బాగోద్దేమో అని. సోప్స్ దగ్గర బాగా వస్తుంది నాకు అర్థమైంది. ఆంటీ రండి రండి. సారీ వేసుకుంటా అన్నావు, చీటింగ్ తెలుసా ఇది? వచ్చాక పెడతా, ఫోటోషూట్ ఉంది, ఫోటోషూట్కి ముందు పెడతా. ఎందుకంటే ఇప్పుడు ఆకలి వస్తుంది, మనం తింటే మళ్ళీ లిప్స్టిక్ పోతుంది. కాదు కొంచెం అనుకుంటా. పిలిస్తే వెళ్తాడు ఏమైనా? థ్యాంక్ యూ, లైఫ్ సేవర్ నువ్వు నిజంగా. కాకపోతే ఇందు వచ్చించేయాలి నాకు. ఇదెవరికి? థ్యాంక్ యూ. వచ్చిందమ్మా వయ్యారి, నిన్నే తీయాలి. అది వదిన మరదలు కాదు, నా మొగుడు అది, మొదటి మొగుడు నా కోసం. నా మొదటి మొగుడు చాక్లెట్ తెచ్చిందంట, తలకిక్కుంటూ వెళ్ళింది మళ్ళీ బయటికి. ఇంత మంది తీసుకొచ్చారా నా కోసం చాక్లెట్? చాలు జరుగుతున్నాయండి నా వెనక చాక్లెట్. ఓవరాల్ లుక్ 2 మినిట్స్లో వచ్చేస్తుంది. ఈ చాక్లెట్ ఇచ్చి నన్ను తిని లవ్ అమ్మని చెప్తుంది తెలుసా నా మొదటి మొగుడు నువ్వే. మ్యామ్ సిగ్గింగ్ ఏదో వస్తుంది ఇప్పుడిప్పుడే సిగ్గింగ్ బయటికి. ఇప్పటి నుంచి నేను ఆడపిల్లలా ఉండాలి తెలుసా? అదే కొంచెం బాధగా ఉంది, అలవాటు చేసుకోవడానికి టైం పడుతుంది. బట్ స్టిల్ ఐ ట్రై మై బెస్ట్. పెళ్ళి కూతురులకి తలనొప్పి ఎందుకు వస్తుంది అంటారు, ఇప్పుడు అర్థమైంది. బరువు ఎక్కువైపోయింది పచ్చడి చాలా రోజులు వేసిన తర్వాత వేసేసరికి. అదే చాలా రోజుల తర్వాత పచ్చడి వేసాను కదా. Thank you.
గైస్ ఇట్ ఈస్ మోర్ దెన్ టైం నేను స్టేజ్ ఎక్కేసేయాలి ఎక్కిన తర్వాత నెక్స్ట్ బ్లాగ్లో మొత్తం చూసేయండి అంతవరకు టాటా బై బై